దేవుని మాటలు ఎప్పుడు హృదయంగా చూపించాలి. ఆయన మాటలు తృణీకరించిన నష్టపోయిన మనమే. అవును, మీ జీవితం అనేకమందికి ఒక హెచ్చరిక లాంటిది. నేను ఇస్సాకు భార్యనైన రిక్కాను, నీకున్న నాకు ఒక గుర్తు. నేను ఎదో ప్రకారంగా నీళ్లు చేరిపోవడానికి బావి దగ్గరికి వెళ్ళాను. ఒకరోజు ఒక ప్రయాణికుడు అతని వంటలు చాలా దాహంతో ఉన్నట్లు కనిపించారు. నేను వెంటనే వాళ్ళకి నీళ్లు చేరిపోసాను. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అతను మా దగ్గర బంధువైన అబ్రహాం యొక్క దాసునని. ఇస్సాకు నిమిత్తం ఒక కన్యకను వెతకడానికి అపొస్తలుల కార్యంలో మా విషయం. ఆ కాలంలో అనేక మంది తమ యొక్క ఆయుధాలను నమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేవారు. సంఘమంతా తమకు కలిగినది సమిష్టిగా ఆ సమయంలో మేము కూడా మా పొలం నుండి దురాశత కొంత డబ్బు దాచుకుని కొంత తెచ్చి అపొస్తలుల ఇచ్చాము. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడున్న వారందరికీ మళ్ళా చెప్పవా? అలాగే తప్పకుండా. నా భర్త చనిపోయాక నా తల్లిదండ్రులని నా స్వదేశాన్ని విడిచి ఇస్రాయేల్ దేశానికి వచ్చాను. నా జీవితం పైన నాకు ఎలాంటి నిరీక్ష లేదు. కానీ మా అత్తకు దగ్గర బంధువైన బోజు అనే వ్యక్తితో నా వివాహం చేశాను. దేవుడు నా మోడు వలన జీవితాన్ని మళ్ళీ నింపజేశాడు. నా ముని మనమనే దారి దారి వంశావళి నుండి మనం ప్రభు పిలుస్తూ వచ్చాము. ఓ, నిజంగా అద్భుతం. ఇలా ఎలాంటి ఆశ లేని వ్యక్తి నిజ సలహా ఏమిటి? దేవుని పైన ఆధారపడి ఆయన దగ్గర ఉన్న మనం సురక్షితంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిన వారందరికీ ఆయన ఆశీర్వదిస్తుంది. అవును, నువ్వు ఎవరు? నీ పేరు చెప్పలేదు. నా పేరు మధ్యలేని మరియ. ఓ, వేసవి ఎవరికి తన మర్యాద మొట్టమొదట కనిపించింది ఆయన కదా, మీరెంత ధన్యురాలి. అవును, దేవుని నేను చూడటము ఆయన ఎదిగి ఉండటం నిజంగా ధన్యమే. అయితే ఏసే నా జీవితంలోనికి రాకముందు నేను చాలా పాపంతో జీవించేదాన్ని. అయితే ఏసే నా జీవితంలోనికి వచ్చాక నాతో ఉన్న దురాత్మలను వెళ్ళగొట్టి నన్ను పరిశుద్ధ పరిచారు, నన్ను క్షమించారు, ఆయన రక్తంలో నన్ను కడిగారు. ఇప్పుడు నేను దేవుని మర్చిపోలేదు. ఓ, మర్చిపోయా? నీవేంటి అలా దిగులుగా తొలగించుకొని మౌనంగా ఉన్నా? నీ పేరేంటి? నా పేరు అంటే అందరూ నన్ను ఆది సృష్టిలో ఈమె చేసిన పనికి ఇలా పాపమైపోయాము అని బాధపడుతున్నారే, అందుకే నా పేరు చెప్పి. ఇది చాలా బాగా. మీ జీవిత ధరణి ఏం చెప్పాలనుకుంటున్నాం? దేవుడు ఏదైనా మాట ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞకు లోబడాలి. ఆజ్ఞాపించే పాపం దేవుడికి విరోధంగా పాపం చేయకూడదు. అవును, ఈ జీవితం అందరిలో హెచ్చరిక లాంటిది. ఇంకా ఏంటి, నువ్వు సంతోషంగా చిన్నదానిలా కొద్దిగా ఉన్నావు. నా పేరు ఇష్టాయితే చిన్నది అని దేవుడు నియమించారు, కాబట్టి నా పేరు ఇష్టాయితే చిన్నది. ఓ, సిరియాదేశం నయమాన్ యొక్క కుష్ఠరోగం బాగుపడడానికి నీవే కారణం కదా? అవునండి. సిరియా నేను ఇష్టాల దేశం మీద చూపిస్తున్నావు. నా పేరు బైబిల్లో నా తండ్రి పేరును బట్టి ఎత్తాకు మాట్లాడి వ్రాయబడింది. నా తండ్రికి నేను ఏకైక కుమార్తెను. నాకు ముందు కానీ వెనుక కానీ ఎవరూ లేదు. నా తండ్రికి అమ్మోళ్ళతో యుద్ధంలో దేవుడు విజయం పొందితే నా తండ్రిని ఎదుర్కొనేటప్పుడు మా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏది వారి బలి అర్పిస్తానని మృతపడి చేసుకోవాలి. బలిగా అర్పించాను. అయ్యో, అంత పరిచయం ఉన్నా. అందుచే ఇస్రాయేలీ కార్మికులు నన్ను 8 సంవత్సరాలు